నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ న్యూస్. నిన్న రుణ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. పండగ పూట కడప జిల్లాల విషాదం, రెండు వేరువేరు ప్రమాదాలు, ఇద్దరు మృతి. విశాఖలో వాడవాడల వైభవంగా జరిగిన గణేష్ నవరాత్రులోత్సవాలు, విభిన్న రూపాల్లో కొలువుతిరిగిన గణనాథుడు. విజయనగరంలో 639 అడుగుల భారీ విగ్రహం, అద్భుతమైన వినాయక రూపాన్ని 3D టెక్నాలజీతో కనువిందు. సికింద్రాబాద్ గీతాంజలి స్కూల్లో డెంగ్యూ సోకి చెరిపిన స్టూడెంట్, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వలనే విద్యార్థికి డెంగ్యూ సోకి, స్టూడెంట్ మృతి. ఆగస్టు నెలలో తగ్గిపోయిన జీఎస్టీ వసూళ్లు, లక్ష కోట్ల మార్కు దిగువకు పడిపోయిన ఆదాయ వసూళ్లు. ప్రపంచ కప్ షూటింగ్ లో టోర్నమెంట్ అదరగొట్టిన భారత్, మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో భారత్ కు మరో స్వర్ణం. పండుగ పూట కడప జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో జరిగిన రెండు వేరువేరు ప్రమాదాలు, ఇద్దరు మృతి చెందారు. చిన్న కుళ్ళాయి పనే వ్యక్తి బైక్పై వెళుతున్న సమయంలో బైక్ టైర్ పంచర్ కావడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో చిన్న కుళ్ళాయి పక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు వ్యక్తులు ప్రశాంత్, పవన్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బైక్పై సెల్ మాట్లాడుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ నడుగట్లతో రెండు కుటుంబాల్లో తీవ్రంగా కలిసివేశాయి. బలిసింగనపల్లె ఎస్టీ కాలనీ. బలిసింగనపల్లె ఎస్టీ కాలనీ. ఒక 20 40 ఫస్ట్ విశాఖలో ప్రసిద్ధిగాంచిన సంపత్ వినాయక దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. అటు కాణిపాకంలోనూ భక్తుల తాకిడి అధికంగా ఉంది. మరోవైపు వైవిధ్యపరిలో పండాల్లో కొలువుతిరిగిన గణనాథుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. వినాయక చవితి వేడుకలు ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నడవండి స్వామి, ఎవరైనా నిలబడవద్దు. జరగాలి జరగాలి జరగాలి. ఇంకా స్థానికంగా వచ్చినటువంటి శ్రీ సంపత్ వినాయక్. Thank you.
విశాఖలో వాడవాడల గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విభిన్న రూపాల్లో కొలుతిరిన గణనాథుడు భక్తులను దివ్య దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. క్యారమ్స్ ఆడుతూ క్రీడలపై నేటి తరానికి స్ఫూర్తినిస్తున్న గణనాథుడి విగ్రహం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆకారంలో శివపుత్రుడు సాక్షాత్ వైకుంఠంలో ఆదిదేవుడిని కళ్ళకట్టించారు. ఇలా విభిన్న రూపాల్లో విశాఖలో గణపైలు చోటముచ్చట గొలుపుతున్నాయి. సికింద్రాబాద్ బాలంరాయలోని గీతాంజలి స్కూల్లో 3 రోజుల క్రితం డెంగ్యూ సోకి చనిపోయిన స్టూడెంట్ పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల విద్యార్థికి డెంగ్యూ సోకి చనిపోయాడని, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని విద్యార్థి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గీతాంజలి పాఠశాలకు చేరుకున్నారు. డెంగ్యూ పరీక్షల కోసం పిల్లలు చెక్ చేయడానికి డాక్టర్స్ కూడా పిలిపించారు. పేరెంట్స్ స్కూల్కు చేరుకొని యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. దానికి పాఠశాల యాజమాన్యం సానుకూలంగా స్పందించి వారం రోజుల్లో పాఠశాలను గదులు, బాత్రూములతో పాటు పాఠశాల చుట్టూ పరిశుభ్రత కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏం మాట్లాడతాం సార్, లోపల బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? చిన్నపిల్లల వల్ల మళ్ళీ పిల్లలు చదవాలంటే ఏమైనా రెస్ట్రిక్షన్, సమ్ టైం అడుగున్నారు అంతే అయిపోయింది వాళ్ళకి. ఇంకో కేసు అయితే మళ్ళీ సమ్ టైం అదే నడుస్తుంది. నెగ్లెన్స్
ప్రికాషన్స్ తీసుకోమని చెప్పడానికి మేనేజ్మెంట్కి వచ్చాం, మా కన్సర్న్గా చెప్పడానికి వచ్చాం, వాళ్ళు కూడా విన్నారు. సో 1 వీక్ టైంలో క్లాస్ రూమ్లో మెషెస్ కానీ, పవర్ బ్యాకప్ కానీ, టాయిలెట్స్లో క్లీన్లీనెస్ కానీ, టాయిలెట్స్లో కూడా మెషెస్ మస్కిటో ఫ్రీ చేయడానికి వాళ్ళు అగ్రీ అయ్యారు. ఎందుకంటే చిన్నపిల్లలు అనేది వాళ్ళు టాయిలెట్స్ అనే వాళ్ళు ఏ మస్కిటోస్ అయినా ఇప్పుడు ఎందుకంటే అక్కడే వెళ్ళి వాళ్ళు లోవర్ గార్మెంట్స్ తీసి అక్కడే యూజ్ చేస్తారు కాబట్టి అది స్ట్రెస్ చేశాము. అలాగే బయట రోడ్ మీద డస్ట్బిన్స్ కానీ, రోడ్ బయట టైల్స్, పార్కింగ్ టైల్స్ వేయమని మేము రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు, 1 వీక్లో అన్ని చేస్తామన్నారు. అలాగే విజయనగరంలో 639 అడుగుల భారీ విగ్రహం, కళ్లకు అదొక అద్భుతమైన దృశ్యం. అమ్మో, అంత పెద్ద విగ్రహమా? అంత పెద్ద విగ్రహం ఎలా పెట్టారని ఆలోచిస్తున్నారా? ఇదంతా టెక్నాలజీ మాయండి, నిజమైన విగ్రహం కాదు. ఓ అద్భుతమైన వినాయక రూపాన్ని 3D టెక్నాలజీతో కనువిధి చేశారు. వివరాలకు వెళితే విజయనగరంలో వినాయక చవితి సందర్భంగా NCS మల్టీప్లెక్స్లో వినూత్న రీతిలో వినాయకుడి దర్శనం కల్పించారు మాల్ నిర్వాహకులు. 639 అడుగుల వినాయక విశ్వరూపాన్ని అద్భుతంగా చూపించారు. రాజధాని అంశం తెలుగు వారిని ఆందోళనకు గురి చేస్తుందన్నారు గంటా శ్రీనివాసరావు. 6 ఏళ్ల తర్వాత కూడా రాజధాని ఎక్కడుండాలని చర్చ సోచనీయమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉంటున్నారన్నారు. మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం పదే పదే రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తున్నారన్నారు. రాజధాని వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక మంత్రి అవంతి శ్రీనివాస్ తనపై చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు గంట. అవంతి శ్రీనివాస్ను తన మంత్రిగా చూడటం లేదన్నారు. తను వైసీపీలోకి వెళ్లాలనుకుంటే ఎవరు ఆపలేరని, పార్టీ మారాలనుకుంటే అందరితో చర్చించి వెళ్తానన్నారు. చాటుమాటి వ్యవహారాలు చేయరని, ఎవరో రెచ్చగొట్టాలని చూస్తే ట్రాప్లో పడరన్నారు. టీడీపీ బలోపేతం కోసమే కాపు నేతల సమావేశాలు నిర్వహించుకుంటున్నారని, అందులో తప్పేముందన్నారు శ్రీనివాసరావు. ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది తెలుగు ప్రజలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్న అంశం మన రాజధానికి సంబంధించిన అంశం. 6 సంవత్సరాల తర్వాత కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఇంకా అక్కడ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని విశాల పరపతి సంఘమిత్ర రైతులు యూరియా బస్తాల కోసం పారులు తీరారు. గత 15 రోజులుగా యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఉదయం లేచి వచ్చి యూరియా కోసం క్యూలో నిల్చున్నామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని, సరిపడా యూరియా తెప్పించాలని రైతులు కోరుతున్నారు. ఒక 5 రాజు 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 5
నీళ్ళు లేకుండా ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు వేసుకుందామంటే ఎరువులు దొరుకుతాయో మాకు ఎక్కువ ఉన్నది. నేను 4 ఎకరాల మొక్క వేసిన ఆ మొక్క కూర దొరక ఇప్పుడు 20 రోజులు అవుతుంది. అది కూరలో లేకపోతే ఎంత పెరుగుతుందో. మీరు అందరు పెద్దలందరూ సహకరించి మాకు ఉన్నవాళ్ళు మా దానికి మంచిగా కళ్ళ కొద్ది ఊరేస్తేనే మాకు ఇప్పుడు మీరు ఆడుకున్న వాళ్ళు అవుతారు. చాకు ఊరే వంపు అని చెప్తున్నాం. రోజుల నుండి యూరియా కొరకు తిరుగుతాను. ఇవాళ వచ్చి చాయ్ తాగకుండా వచ్చి ఇక్కడ ఉన్నాం మేము. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. యూరియా అచ్చులు లేదు, వస్తుందని అంటారు. సండే నాడు దిగుడు లేదు, మండే దాకా చూడాలి. పండుగ లేదు, ఎండ లేదు, ఇక్కడనే పడ్డాం. ఇది కష్టపడి పండించినా పోసుకునే జాగ కూడా లేదు. మీ ఆఫీసుల కొరకు 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు, కానీ రైతుల గోదాముల కొరకు పండించుకొని పంట ఎండబోయడానికి మాత్రం ఏ ఒక్క రూపాయి సహకరిస్తలేరు మాకు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కువైందన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలో యూరియా కోసం బారులు తీరిన రైతులను చూసి దిగి రైతుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పై అధికారులతో మాట్లాడి యూరియా కొరతను నివారించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా కొరత తీర్చాలని, లేకుంటే రైతులతో కలిసి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తామన్నారు. జిల్లా ఆఫీసులో మాట్లాడినా రేపు 8 దారులు వస్తాయి. రేపటి వరకు మంచి 10-20 వస్తాడు చేసే. ఇప్పుడు మన మండలం వరకు బయట లేదు, బయట షార్టేజ్ ఉంటుంది. ఏవో గారు ముందనే మాట్లాడినా అందరం పెట్టుకుని ఇవాళ రేపు 8 వరకు మనకి 20 బస్తాలు ఎంత పడుతుందో 8 దారులు వస్తాయి. ఆ డీజీ నటించే ఏర్పాటు చేసి రవీంద్ర సార్ ఇక్కడ రండి, బయటికి రండి. ఆయన డీడీ పంపంగానే రేపు ఒకటేసారి 8 దోరు పంపిస్తా. శనివారం అప్పుడు మాకన్నా చెప్తుంది అక్కడ మనం ఫాలో చేస్తాం కదా ఢిల్లీలో. అవును మనం మాకు చెప్పారు కదా, మీరు మాకన్నా ఇన్ఫార్మ్ చేసి మీరు ఢిల్లీకి పోతాము వస్తాము అక్కడ అక్కడ ఏముంది అక్కడ మనం పోయి ఇమిడియట్ కూర్చుని ఇమిడియట్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు పారదారి గారు మన పారదారి గారు వేసిన ఆయనతో కాదు, కానీ చీఫ్ సెక్రటరీ గారు చెప్పిన ఆయన మీటింగ్ లో ఉన్న వాళ్ళు చేస్తాను. ఇప్పుడు వస్తు సేవల పన్ను రూపంలో ఆదాయ వసూళ్లు 1 ఆగస్టు నెలలో 1 లక్ష కోట్ల మార్కు దిగువకు పడిపోయాయి. అంత క్రితం నెల జూలైలో జీఎస్టీ వసూళ్లు 1.02 లక్షల కోట్లుగా ఉంటే ఆగస్టులో 98,202 కోట్లు వసూలయ్యాయి. అయితే 2018 ఆగస్టు నెలలో వచ్చిన ఆదాయం 93,960 కోట్లతో పోలిస్తే మాత్రం పెరిగినట్టు చెప్పుకోవాలి. జీఎస్టీ వసూళ్లు 1 లక్ష కోట్ల మార్కు దిగువకు రావడం ఈ ఏడాది 2వ సారి. జూన్లోనూ 99,939 కోట్లే వసూలయ్యాయి. ఆగస్టు నెల వసూళ్లలో 17,733 కోట్లు సెంట్రల్ జీఎస్టీ కాగా స్టేట్ జీఎస్టీ 24,239 కోట్లు, ఇండికేటెడ్ జీఎస్టీ 49,958 కోట్లుగా ఉన్నాయి. సెస్ 7,273 కోట్లుగా ఉన్న అట్లు ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది. జూలై నెలకు సంబంధించి జీఎస్టీఆర్ 3B రిటర్నులు 75.80 లక్షలు దాఖలయ్యాయి. జూన్ జూలై నెలకు సంబంధించి 27,955 కోట్లు రాష్ట్రాలకు పరిహారంగా విడుదల చేసినట్లుగా ఆర్థిక శాఖ తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జీఎస్టీ స్థూల వసూళ్లు 5,14,378 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 483,538 కోట్లతో పోలిస్తే 6.3% వృద్ధి చెందింది. ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ అదరగొట్టింది. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని సాధించింది. భారత్ మిక్స్డ్ డబుల్స్ జోడీ మను బాకర్, సౌరవ్ చౌదరిలు పసిడిని ఖాతాలో వేసుకున్నారు. దాంతో రియోడి చెనీరో పర్యటన స్వర్ణంతో భారత్ ముగించడమే కాకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలబెట్టుకుంది. ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తంగా 5 స్వర్ణ పతకాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించింది. ఫలితంగా ఈ ఏడాది వేర్వేరు వేదికలు జరిగిన 4 ISSF రైఫిల్ పిస్టల్ వరల్డ్ కప్ ఈవెంట్లోనూ భారత్ టాప్లు దక్కించుకుంది. మను బాకర్, సౌరభ్ చౌదరిలు స్వర్ణాన్ని సాధించే క్రమంలో మరో భారత జోడి యశస్విని దేశ్వాయ్, అభిషేక్ వర్మపై పైచేయి సాధించారు. మసు బాకర్, సౌరవ్లు 17-18 తేడాతో యశస్విని, అభిషేక్లపై విజయం సాధించి వసడి కైవసం చేసుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పండగ పూట కడప జిల్లాల విషాదం, 2 వేర్వేరు ప్రమాదాలు, 2 మృతి.
జిల్లాలో ఆడవాడల వైభవంగా జరుగుతున్న గణేష్ నవరాత్రులోత్సవాలు విభిన్న రూపాల్లో కొలువుతిరిగిన గణనాథుడు. విజయనగరంలో 639 అడుగుల భారీ విగ్రహం అద్భుతమైన వినాయక రూపాన్ని 3D టెక్నాలజీతో కనువిందు. సికింద్రాబాద్ గీతాంజలి స్కూల్లో డెంగ్యూ సోకి చెరిపిన స్టూడెంట్, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వలనే విద్యార్థికి డెంగ్యూ సోకి, స్టూడెంట్ మృతి. ఆగస్టు నెలలో తగ్గిపోయిన జీఎస్టీ వసూళ్లు, లక్ష కోట్ల మార్కు దిగువకు పడిపోయిన ఆదాయ వసూళ్లు. ప్రపంచకప్ షూటింగ్ లో టోర్నమెంట్ లో అదరగొట్టిన భారత్, మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో భారత్ కు మరో స్వర్ణం. ఇవి బుల్టన్ విశేషాలు. నమస్తే.